మహాభారతంలో ఉన్న ప్రధాన మలుపులన్నీ ద్రుపదుడి వల్లే కనిపిస్తాయి శిఖండి పుట్టింది ద్రుపదుడికే ద్రౌపది పుట్టింది ద్రుపదుడికే ద్రోణుడి మరణానికి కారణమైన దృష్టద్యుమ్ముడు పుట్టింది కూడా ద్రుపదుడికే అసలు కురుక్షేత్ర యుద్ధానికి కారణం ద్రౌపదీ వస్త్రాపహరణం భారతంలో కీలక మలుపులకు కారణమైన ద్రుపదుడి చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ద్రుపదుడి తండ్రి వృషతుడు సృంజయ వంశానికి చెందినవాడు ద్రుపదుడు వృషతుని తండ్రి దండసేనుడు అంటే ద్రుపదుని తాత అతను పాంచాల రాజ్యాన్ని పాలిస్తున్నాడు అతనిని ఉగ్రాయుధ అనే రాజు ఓడించి చంపేశాడు అది చూసి భయపడి వృషతుడు అడవుల్లోకి పారిపోయాడు వృషతుడు భరద్వాజ మహర్షికి మంచి మిత్రుడు తపస్సు చేస్తే అంతా మంచే జరుగుతుందని వృషతుడికి భరద్వాజ మహర్షి చెప్పాడు వృషతుడు తపస్సు చేశాడు ఓసారి వృషతుడికి సమీపంలో ఓ అప్సరస పూలు కోస్తోంది ఆమెను చూసి వృషతుడు చెలించాడు అతని రేతస్సు పతనమైంది ఆ రేతస్సుని కాలితో తొక్కిపెట్టాడు వృషతుడు భరద్వాజుడికి అప్పటికే టెస్ట్యూబ్ తరహా టెక్నాలజీ తెలుసు ద్రోణుడు అలాగే పుట్టాడు వృషతుడి రేతస్సుని పిండంగా మార్చి పెంచాడు అతనే ద్రుపదుడిగా పుట్టాడు అంటే భరద్వాజుడికి ద్రోణుడు ఎలా పుట్టాడో వృషతుడికి ద్రుపదుడు కూడా దాదాపు అలానే పుట్టాడు ఇద్దరివి అసహజ జననాలే ద్రుపదుడు పుట్టాక అతనిని భరద్వాజ ఆశ్రమంలో ఉంచి కొన్నాళ్లు పెంచమన్నాడు వృషతుడు అలా చిన్ననాటి నుంచే ద్రోణుడు ద్రుపదుడు కలిసి పెరిగారు ఋషతుడి రాజ్యాన్ని జయించిన ఉగ్రాయుడు హస్తినాపురంపై కూడా దాడి చేశాడు అంతకుముందే శంతనుడు మరణించాడు అందువల్ల భీష్ముడు పితృకార్యాలు చేస్తున్నాడు పితృకార్యాలు చేస్తున్నవారు కత్తి పట్టకూడదు అని పురోహితులు చెప్పారు రాయభారం పేరుతో భీష్ముడు ఉగ్రాయుధుడి దగ్గరకు వెళ్లాడు రాయభారం విఫలమైందనే నిమిషతో ఉగ్రాయుధుణ్ణి సంహరించాడు భీష్ముడు అడవుల్లో తిరుగుతున్న దృపదుడి తండ్రి వృషతుణ్ణి పిలిచి అతనికే పాంచాల రాజ్యాన్ని అప్పగించాడు భీష్ముడు అలా పాంచాల రాజ్యానికి భీష్ముడి దయ వల్ల వృషతుడు మళ్ళీ రాజయ్యాడు ఇటు భరద్వాజుని ఆశ్రమంలో ద్రోణుడు ద్రుపదుడు విద్యాభ్యాసం కొనసాగుతోంది ద్రోణుడు ద్రుపదుడికి విలువిద్య నేర్పాడు నేను రాజును అయ్యాక నిన్ను సత్కరిస్తాను మిత్రమా అని ద్రుపదుడు ద్రోణుడికి మాటిచ్చాడు ఆ తర్వాత ద్రుపదుడు తన పాంచాల రాజ్యానికి వెళ్ళాడు వృషధుడు మరణించాక ద్రుపదుడు రాజయ్యాడు ద్రుపదుడు ఎక్కువగా యజ్ఞాలు చేస్తాడు అందువల్ల అతనికి యజ్ఞసేనుడు అనే పేరు కూడా ఉంది ద్రుపదుడి తమ్ముడు సత్యదిత్తు ద్రుపదుడు భార్యల్లో ఒకరు సౌత్రామణి ఆమెకు ఆరుగురు కొడుకులు పుట్టారు భరద్వాజుని తర్వాత ద్రోణుడి పరిస్థితి తలకిందులైంది అతనికి కృపాచారుడు చెల్లి కృపితో పెళ్ళైంది అశ్వత్థాము పుట్టాడు చిన్నతనంలో కనీసం అశ్వద్ధామకు పాలు కూడా పట్టలేని స్థితిలో ఉన్నాడు ద్రోణుడు ఆ పేదరికాన్ని భరించలేక చిన్ననాటి మిత్రుడైన దృపదుడు గుర్తొచ్చాడు భరద్వాజుడు ద్రోణుడిని ఎలా చూశాడో ద్రుపదుడిని అలానే పెంచాడు అంత స్నేహం ఉన్నందువల్లే ద్రోణుడు ద్రుపదుడు దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు కానీ అప్పటికే దృపదుడిలో అహంకారం పెరిగింది సహాయం కోసం వచ్చిన ద్రోణుడిని ద్రుపదుడు దారుణంగా అవమానించాడు బాధపడిన ద్రోణుడు ఉద్యోగం కోసం హస్తినాపురానికి వెళ్ళి అక్కడ తన ప్రతిభతో రాజగురువుగా స్థానం సంపాదించి అష్టైశ్వర్యాలు సాధించాడు ఇక ఇంకాస్త ముందుకు వెళితే సంతనుడి కొడుకు విచిత్రవీరుడికి పెళ్లి చేయడం కోసం కాశీరాజు స్వయంవరం నుంచి అంబా అంబిక అంబాలికలను భీష్ముడు ఎత్తుకొచ్చాడు అందులో అంబ సాల్వరాజును ప్రేమించానని చెబితే అతని దగ్గరికి భీష్ముడు పంపించాడు సాల్వరాజు అంబని తిరస్కరించాడు ఇటు భీష్ముడు తిరస్కరించాడు పరసరాముడి దగ్గరికి వెళ్ళిన అంబకు ప్రయోజనం లేకపోయింది ద్రుపదుడి దగ్గరకు కూడా అంబ సహాయం కోసం వెళ్ళింది తన తండ్రికి రాజ్యాన్ని అప్పగించి భీష్ముడితో వైరం పెట్టుకోలేనని ద్రుపదుడు కూడా చెప్పాడు తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిపై పగ తీర్చుకోవాలని అంబ శివుడి కోసం తపస్సు చేసింది వచ్చే జన్మలో భీష్ముడిపై పగ తీర్చుకుంటావని శివుడు వరమిచ్చాడు వెంటనే అంబ ఆత్మార్పణ చేసుకుంది ద్రుపదుడి భార్యల్లో ఒకరికి సంతానం లేదు ఆమెకు సంతానం కలగడం కోసం ద్రుపదుడు శివుడిని పూజించాడు శివుడు ప్రత్యక్షమై నీకు ముందు కూతురు పుడుతుందని ఆ తర్వాత ఆమె కొడుకుగా మారుతుందని వరమిచ్చాడు ఆ తర్వాత ద్రుపదుడికి అంబ పుట్టింది ఆమెకు శిఖండి అని పేరు పెట్టాడు ఈ పుత్రిక ఎలాగూ మగవాడిగా మారుతుంది కదా అని శిఖండిని మగవాడిగానే పెంచాడు ద్రుపదుడు అందరికీ యువరాజు అనే చెప్పాడు ఆమెకు ద్రోణుడి దగ్గర అస్త్రశస్త్రాలు నేర్పించాడు ద్రుపదుడిపై ద్రోణుడికి విరోధం ఉన్న తన పిల్లలకు ధనుర్విద్య నేర్పాడు ద్రోణుడు ద్రోణుడు తన విరోధాన్ని పిల్లల చదువులపై చూపించలేదు శిఖండికి యుక్త వయసు వచ్చింది దశార్ణ దేశ రాజు హిరణ్యవర్మ అతని కూతురుతో అప్పటికి ఆడపిల్లగానే ఉన్న శిఖండికి మరో ఆడపిల్లతో వివాహం జరిపించాడు ద్రుపదుడు మొదటి రోజే శిఖండి మగాడు కాదని ఆడపిల్ల అని పెళ్లి కూతురికి తెలిసి తండ్రికి కబురు పంపించింది ఇది తెలిసి హిరణ్యవర్మ ఆగ్రహంతో ద్రుపదుడిపై దాడికి బయలుదేరాడు అవమానంతో శిఖండి అడవులకు వెళ్ళింది అక్కడ ఓ యక్షుడి వల్ల శిఖండికి పురుషత్వం వచ్చింది వెంటనే శిఖండి పాంచాల రాజ్యానికి వచ్చింది తన అల్లుడు మగవాడే అని తెలిసి హిరణ్యవర్మ ద్రుపదుడికి క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు అలా భీష్ముడిపై పగ తీర్చుకునేందుకు అంబ శిఖండిగా ద్రుపదుడికి పుట్టింది ద్రుపదుడికి భీష్ముడిపై ఎటువంటి పగ లేదు పైగా రాజ్యాన్ని ద్రుపదుడి తండ్రికి అప్పగించింది భీష్ముడే అయినా అతని మరణానికి ద్రుపదుడే పరోక్షంగా కారణమయ్యాడు ఇది జరిగిన కొన్నాళ్లకు పాండవులు కౌరవుల విద్యాభ్యాసం ముగుస్తుంది ద్రోణుడు తనకు ద్రుపదుడి మీద ఉన్న పగను విద్యార్థులకు చెప్పాడు ద్రుపదుడిని పట్టి తెచ్చి తన ముందు ఉంచడమే తగిన గురుదక్షిణ అన్నాడు ముందు కౌరవులు పాంచాల రాజ్యం మీద దండెత్తారు కానీ ఓడిపోయారు ఆ తర్వాత అర్జునుడు భీముడు పాంచాల రాజ్యం మీదకు దండెత్తి ద్రుపదుడిని కట్టి తెచ్చారు ద్రోణుడికి గురుదక్షిణగా ఇచ్చారు అక్కడితో పగ చల్లారిన ద్రోణుడు పాంచాల రాజ్యంలో సగభాగం ద్రుపదుడికే ఇచ్చి క్షమించి పంపేశాడు కానీ ఇక్కడి నుంచి ద్రుపదుడు ద్రోణుడిపై పగబట్టాడు ప్రతీకారం చేయాల్సిందేనని అనుకున్నాడు ఆరుగురు కొడుకులు శిఖండి బంధుగణం ఇంత ఉన్నా అర్జునుడిని ఏమీ చేయలేకపోయారని బాధపడ్డాడు తన చేత శత్రు సంహార సంకల్ప యజ్ఞం చేయించే ఋత్వికుల కోసం తిరిగాడు చివరికి గంగా తీరంలో ఉన్న ఒక బ్రాహ్మణ గ్రామానికి వెళ్ళాడు అక్కడ ఎంతోమంది మహాత్ములు కనిపించారు వారిలో యాజుడు ఉపయాజుడు గొప్ప పండితులని తెలిసి వారి దగ్గరికి ద్రుపదుడు వెళ్ళాడు ద్రోణుడిని చంపే కొడుకు కావాలని అందుకు యజ్ఞం చేయాలని వారిని కోరాడు ద్రుపదుడు యాజుడు ఉపయాజుడు యజ్ఞం మొదలుపెట్టారు ద్రోణహంత కుమారుడి కోసం యజ్ఞం సాగుతోంది హోమం చివరలో ద్రుపదుడు భార్య కోకిలాదేవిని రమ్మన్నాడు యాజుడు తాను పూర్తిగా అలంకారాలతో ఉన్నానని కాసేపు ఆగాలని కోరింది కోకిలాదేవి అంతవరకు ఆగకూడదని యాజుడు మంత్రించిన హవిస్సులు యజ్ఞంలో వేసేశాడు వెంటనే హోమ వేదిక నుంచి ధనుస్సు ఖడ్గాలు రథంతో సహా ఒక వీరుడు వచ్చాడు అతనే దృష్టధ్యుమ్నుడు ఆ వెంటనే యజ్ఞం నుంచి మరో వీరవనిత కూడా వచ్చింది ఆమె కృష్ణ ఆమె పేరే ద్రౌపది పాంచాలి కొన్నాళ్లకు ద్రౌపదికి స్వయంవరం నిర్ణయించాడు ద్రుపదుడు యజ్ఞంలోంచి పుట్టిన ఆ వీరవనితకు తగిన వరుడు కావాలన్న లక్ష్యంతో యంత్రాన్ని ఛేదించిన వాడికే ద్రౌపదిని ఇస్తానని ప్రకటించాడు అప్పటికే లక్క ఇంట్లో ప్రాణహానిని తప్పించుకుని అజ్ఞాతంలో ఉన్న పాండవులు ఆ స్వయంవరానికి వచ్చారు వారిలో అర్జునుడు యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని చేపట్టాడు ద్రుపదుడి కోరిక అదే తనను ఓడించిన అర్జునుడే తనకు సరైన అల్లుడని అనుకున్నాడు మత్స్యంత్రాన్ని అతనే కొట్టగలడని ద్రుపదుడికి ముందే తెలుసు ద్రౌపది తమ ఐదుగురికి భార్య అవుతుందని ధర్మరాజు చెప్తే మొదట ద్రుపదుడు అంగీకరించలేదు ఆ తర్వాత కృష్ణుడు లాంటి వాళ్ళు గత జన్మ వృత్తాంతాలు చెప్పారు వీరంతా లోక కళ్యాణం కోసం పుట్టిన కారణ జన్మలు అని చెప్పాక అప్పుడు ద్రుపదుడు ఒప్పుకున్నాడు దుర్యోధనుడి వైష్ణవ యాగం సందర్భంగా కర్ణుడు రాజ్యాలను గెలిచి దుర్యోధనుడికి అప్పగించాడు అందులో భాగంగా కర్ణుడు పాంచాల రాజ్యం మీద దండెత్తి ద్రుపదుడిని ఓడించాడు అప్పటికి పాండవులు అరణ్యవాసంలో ఉండడం వల్ల ద్రుపదుడికి సహాయం చేయలేకపోయారు పాండవుల అజ్ఞాతవాసం పూర్తయ్యాక అభిమన్యుర వివాహం జరిగింది ఆ వివాహానికి ద్రుపదుడు శిఖండి దృష్టద్యుమునుడు ఇంకా మహాసైన్యంతో వచ్చాడు ఈ వివాహం అయిన తర్వాత యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి అప్పుడు మొదట రాయబారానికి కౌరవుల దగ్గరికి వెళ్ళింది ద్రుపదుని పురోహితుడే యుద్ధంలో ద్రుపదుడు ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చి పాండవుల వైపు నిలిచాడు పాండవుల సైన్యం ఏడు అక్షౌహిణులు అందులో ఒక అక్షౌహుని సైన్యానికి మొదటి మహాసేనాపతిగా మామగారైన ద్రుపదుడినే ధర్మరాజు నియమించాడు యుద్ధంలో ద్రుపదుడు వీరోచితంగానే యుద్ధం చేశాడు చివరికి తన చిన్ననాటి మిత్రుడు ఆ తర్వాత చిరకాల శత్రువు అయిన ద్రోణుడి చేతుల్లోనే మరణించాడు చిన్నప్పుడు ఒకే చోట పెరిగి ఒకే కంచంలో తిన్న ద్రోణుడు ద్రుపదుడు మధ్య వ్యక్తిత్వాలను వ్యాసుడు చాలా బాగా చూపించాడు స్నేహానికి విలువ ఇవ్వని ద్రుపదుడి కారణంగా ఇంత కథ జరిగింది తనకు తెలియకుండానే భీష్ముడి మరణానికి కారణమైన శిఖండిని కన్నాడు తనకు తెలిసి ద్రోణుడిని చంపే కొడుకుని కన్నాడు తను కోరుకోకుండానే కురుక్షేత్ర యుద్ధానికి కారణమైన ద్రౌపదిని కన్నాడు ఇలా ద్రుపదుడే మహాభారతంలో అత్యంత ముఖ్యమైన కురుక్షేత్ర యుద్ధంతో పాటు భీష్మ ద్రోణ మరణాలకు కారణమయ్యాడు అందుకే భారతంలో ద్రుపదుడి పాత్ర చిన్నదే అయిన చాలా ముఖ్యమైన పాత్ర